ఖమ్మం జిల్లా కల్లూరు మండల కేంద్రంలోని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మసీదు నందు ముస్లింలకు బట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హిందూ ముస్లిం క్రైస్తవులు ఈ మూడు మతాల పవిత్ర పండుగలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఆయన తెలిపారు. అన్ని మతాలు, ప్రధానంగా ఏవైతే మూడు మతాలు ఉన్నాయో, హిందూ, క్రిస్టియన్స్, ముస్లింస్, ఈ మూడు మతాల పవిత్ర పండగలకి ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది అని చెప్పే దాంట్లో ముమ్మాటికి నిజం. ఎందుకంటే ప్రతి మతంలో బహు భేదవాళ్ళు ఉంటారు. చదువు విషయంలో కానీ, వారు నమ్ముకున్న దైవాన్ని ప్రార్థించే విషయంలో కానీ, వారు నిజ జీవితంలో పడుతున్న కష్టాల విషయంలో కానీ చేయూతనివ్వాలి అని ఈ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఒక మంచి ఆలోచనతో పవిత్ర దినమైన ఈ రంజాన్ పండుగ పురస్కరించుకొని ఈ నెల రోజులు ఒక్క పొద్దుంటూ నమ్మిన దేవుడు అల్లాని ప్రార్థిస్తూ మన మనసులో కోరికలన్నీ నెరవేరాలి, మాతో పాటుగా మా కుటుంబంతో పాటుగా ఈ తెలంగాణ కొత్త రాష్ట్రం సుఖ సంతోషాలతో ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏవైతే ఆర్నెస్లో కష్టపడి మన కోసం తప్పిస్తున్నారో వారి కోరికలన్నీ నెరవేరాలి అని మీరు ప్రార్థనలు ఏవైతే చేస్తున్నారో తప్పకుండా ఆ ప్రార్థనలో అల్లా మీతో పాటుగా ఈ యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి సుఖ సంతోషాలు ఉండే విధంగా తీరుస్తారని, అదే రకంగా బట్టలు ఏవైతే ఈరోజు పంపిణీ చేస్తారు.